Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మోడీ సర్కార్కు డేంజర్ బెల్స్, నితీష్తో తేడా కొడుతోందా? బీహార్ సీఎం జేడీయూ అధినేత నితీష్ కుమార్ అంటేనే దేశ రాజకీయాలలో ఒక స్పెషాలిటీ. అదేంటంటే ఆయన దూకినన్ని గోడదుకుళ్ళు మరో సీనియర్ నేత కానీ ఒక పార్టీ అధినేత కానీ దూకి ఉండరు. అంతదాకా ఇందుకు 2020లో బీజేపీతో పొత్తులో ఉండి బీహార్లో గెలిచిన నితీష్ ఈ 5 ఏళ్ల టర్మ్లో ఇండియా కూటమి వైపు ఒకసారి, మళ్ళీ ఎన్డీఏ వైపు మరోసారి ఇలా దూకుతూనే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ నితీష్ కుమార్ చూపు ఇండియా కూటమి మీద ఉందని అంటున్నారు. నిజానికి నితీష్ కొంతకాలం క్రితమే ఇండియా కూటమి నుంచి ఎన్డీఏ వైపు వచ్చారు. ఆయన ఈ సందర్భంగా అన్న మాటలను చూస్తే ఇక జీవితాంతం ఎన్డీఏతోనే అని. అంతేకాదు ఏకంగా బహిరంగ వేదికల మీద మోడీ కాళ్లకు దండం పెట్టి ఛాలెంజ్ చేశారు. ఇలా ఒట్లు పెట్టిన ప్రతిసారి దానిని గట్టు మీద పెట్టడం నితీష్కి అలవాటే అని కూడా అంటున్నారు. ఆయనలో ఈ రాజకీయ పిల్లి మొగ్గలు కనుక లేకపోయి ఉంటే ఈ దేశానికి ప్రధాని పదవి రేసులో ఉండేవారని కూడా చెప్పుకుంటారు. ఇవన్నీ పక్కన పెడితే ఆయన కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంతో అనుకున్నంత సఖ్యతను ప్రదర్శించడం లేదని అంటున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి నితీష్ డుమా కొట్టిన సంగతిని కూడా గుర్తు చేసుకుంటున్నారు. ప్రధాని మోడీతో కలిసి పాల్గొనే ఈ మీటింగ్కి నితీష్ రాకుండా వ్యవహరించారంటేనే ఆయనలో అలకలు అసంతృప్తులు మొదలయ్యాయని ఒక సంకేతమైతే వచ్చింది. ఇక కేంద్రంలో ఎన్డీఏకి ప్రాణ సమానమైన మద్దతుని నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయూ ఇస్తోంది. ఆ పార్టీకి 15 మంది ఎంపీల బలం ఉంది. ఇది మోడీ ప్రభుత్వం అధికారంలో కొనసాగడానికి ఎంతో కీలకంగా ఉంది. అయితే నితీష్ కుమార్ కేంద్రంలో బీజేపీ 3వసారి తమ పార్టీ మద్దతుతో ఏర్పాటు కావడంతోనే అటక మీద ఉంచిన ప్రత్యేక హోదా నినాదాన్ని బయటకు తీశారు. బీహార్కి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని ఆయన డిమాండ్ చేశారు. అయితే కేంద్రం మాత్రం హోదా ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. బీహార్కి ఆ అర్హత లేదని చెప్పేసింది. దానికి బదులుగా కేంద్ర బడ్జెట్లో భారీగా నిధులు ఇస్తున్నట్లుగా ప్రకటించింది. అయితే ఆ తరువాత నుంచే నితీష్లో కొంత మార్పు వచ్చిందని అంటున్నారు. లేటెస్ట్గా చూస్తే ఆయన బీహార్లో ప్రతిపక్షంగా ఉన్న ఆర్జేడీతో కలిసి ముచ్చట్లు పెట్టడం దేశవ్యాప్తంగా చర్చకు తావిస్తోంది. గత నితీష్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన లాలూ కుమారుడు అసెంబ్లీలో ఆర్జేడీ విపక్ష నేత అయిన తేజస్వి యాదవ్తో నితీష్ భేటీ కావడంతో కొత్త సందేహాలు పుట్టుకుని వస్తున్నాయి. తేజస్వి యాదవ్ వైఖరి కారణంగానే తాను దూరంగా ఆ పార్టీ కూటమికి జరిగినట్లుగా గతంలో చెప్పిన నితీష్ ఇప్పుడు ఈ యువ నేతతో భేటీ కావడమేంటి అన్న చర్చ సాగుతోంది. ఇది జాతీయ స్థాయిలో అగ్గి రాజుకునేలా చేస్తోంది. నితీష్ మెల్లగా ఇండియా కూటమి వైపు జరుగుతున్నారా అన్న అనుమానాలు బలపడేలా ఈ భేటీ ఉందని అంటున్నారు. అతి తక్కువ సీట్ల ఆధిక్యతతో ఎన్డీఏ 3వసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. నితీష్ కుమార్ జేడీయూ మద్దతు ఉపసంహరించుకుంటే కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి ప్రమాద ఘంటికలు మోగినట్లే అని అంటున్నారు. దాంతో బీజేపీ కూడా ఈ భేటీని అనుమానపు చూపులతోనే చూస్తోందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బీహార్లో 2 రోజుల పర్యటన చేపట్టడంతో రాజకీయాలు మరింతగా హీటెక్కిపోతున్నాయి. జేపీ నడ్డాకి ఈ భేటీ వెనుక ఉన్న అజెండా మీద ఏమైనా సమాచారం ఉందా అన్నది కూడా చర్చకు వస్తోంది. అదేవిధంగా బీజేపీ కూడా ఈ భేటీ, దాని వెనుక రాజకీయం, భవిష్యత్ పరిణామాలను సేకరించే పనిలో ఉందని అంటున్నారు. మరోవైపు చూస్తే నితీష్ తేజస్వి యాదవ్ల భేటీ కేవలం సమాచార కమిషనర్ నియామకం మీద చర్చించేందుకే అని అధికార వర్గాలు చెబుతున్నా, ఇప్పుడున్న రాజకీయ వేడిలో నితీష్ వైఖరి తెలిసిన వారికి అది ఏమంత నమ్మకంగా లేదని అంటున్నారు. మొత్తం మీద ఏదో జరగబోతోంది అన్నది అర్థమవుతోందని అంటున్నారు. జాతీయ రాజకీయాలలో భూకంపం వంటిది ఏమైనా వస్తే కనుక ఖచ్చితంగా అది బీహార్ నుంచే వస్తుందని, భూకంపం కేంద్ర స్థానం బీహారేనని అంతా అంటున్నారు. సో చూడాల్సిందే.